కన్సెప్ట్ చిరుతావు. సర్లేండి, మీకేం తెలుసు దీని రుచి? ఇదేం బ్లాక్ టీ కాదు, లూటీ ఫ్రూటీ. అబ్బో, మరి మాకు తెలియదని? నేను నా జీవితంలో ఎప్పుడూ ఒరిజినల్ మామిడి పండు రసాలు తాగాను, నీలా అట్టపెట్టిల్లో చింతపండు రసం కాదు. సర్లేండి, కరువు కాలంలో ఒరిజినల్ మామిడి పండు లే కొనుక్కుంటాం, దీంతోనే సర్దుకోవాలి. ఎగ్జాక్ట్లీ, ఈ పాయింట్ బేస్ చేసుకునే ఈ సమ్మర్ లో మంచి బిజినెస్ ప్లాన్ చేశాను. మహానుభావా అమృతం, నీకు అసలు బిజినెస్ సెన్స్ లేదు. కోస్తా జిల్లాల నుంచి ఫ్రెష్ మామిడి పళ్ళు తీసుకొచ్చి ఈ హైదరాబాద్ మహానగరంలో మార్జినల్ ప్రాఫిట్ కమ్మినా బోల్డ్ డబ్బు. ఈ ఐడియా బాగుంది. మరేమనుకున్నావు? ఏలూరు నుంచి పెద్ద రసాలు, నూజివీడి నుంచి చెరుకు రసాలు, పాలకొల్ల నుంచి పంచదార కల్తీ, మురమొండ నుంచి ముంతమావిళ్ళు, కోనసీమ నుంచి కొత్తపల్లి కొబ్బరి, కాకినాడ నుంచి కలెక్టర్ కాయలు ఆర్డర్ చేసేసాను. ఇంకా ట్రాన్స్పోర్ట్ ఒకటే చూసుకోవాలి. ఆ గొడవ మీకెందుకు? నాకు వదిలిపెట్టండి. ఇదిగో ఈ తొక్కలు డస్ట్బిన్ లై. సర్లేండి. అమ్మయ్యా, లారీ ఏర్పాట్లు పూర్తయింది. చిన్న పనికి 2 రోజులు చేసావు. ఏం చేయమంటారు బాస్? సిటీ అంతా తిరిగి తిరిగి పంపించేప్పటికి లేట్ అయిపోయింది. ఏంటి, లారీ ఇక్కడి నుంచి పంపేవా? మరి లేకపోతే అక్కడి నుంచి బుక్ చేయడం ఎందుకు? ఫోన్ లో ఇక్కడి నుంచి మాట్లాడచ్చు కదా, వన్ వే ఫేర్ వేస్ట్ చేసావు. అంటే సర్వాన్ని లారీని ఎక్కించి పంపించాను బాస్. సర్వం చార్జెస్ సేవ్ చేయడానికి లారీ ఇక్కడి నుంచి పంపేవా? ఇలా అయితే బిజినెస్ చేసినట్టే. బాస్ బాస్, మూర్చిపోయారా? టోటల్ గానే పోయారా? ఎలా బిల్లు కట్టడానికి ఇంత అడావిడ అవసరమా? ఏంటయ్యా మీరు? సారీ సారీ సారీ, పొద్దున్నీ చూస్తున్నాను, కాలు కాళ్ళ ఏరుగులు అటు ఇటు తిరుగుతున్నారు. ఏమిటి అసలేమిటి విషయం? మన మామిడి పళ్ళ లారీ కోసం వెయిట్ చేస్తున్నాను. అయితే దానికి అంత కంగారు పడతారు? ఏమిటండి, వెళ్ళి 4 రోజులైంది కదా, ఇంకా రాలేదు ఎందుకో? అన్ని వెరైటీలు చెప్పి చివరికి బెజవాడ బంగారు పిల్ల మర్చిపోయారండి. అన్ని తీసుకుని చివరికి ఇది కూడా తీసుకురామన్నా మన సర్వంగాన్ని. అది అది విషయం. నువ్వు ఆల్రెడీ 2 రోజులు ఆలస్యంగా పంపేవు లారీని, ఇప్పుడేమో మళ్ళీ ఇది. ఇంకే వస్తారు సాయంత్రానికి అంటారు. సాయంత్రానికి కూడా రావు. నువ్వేం రసాలు ఆర్డర్ చేసావు? నీరసాలు. నీకు ప్రతిదీ విరసమే. ఇవాళ నుంచి లారీ వాళ్ళ సమ్మె, లారీ ట్రాన్స్పోర్ట్ మొత్తం బంద్. నువ్వెప్పుడు అపశకునం వార్తలే తెచ్చావు తల్లి. అంటే నేనే వాళ్ళని సమ్మెకు పురమాయించానంటావా? పదు, ఇప్పుడు ఆ డిస్కషన్స్ ఎందుకు? ఇప్పుడు సర్వంగానికి అలాంటి ఇబ్బంది ఏమైనా ఎదురై ఉంటే ఫోన్ చేసేవాడు కదా. చాలా పవర్ఫుల్ టంగు. మిగిలిన పేపర్ చదవక అక్కడ వెళ్ళి కూర్చో. వెళ్ళు. హలో, ఆ సర్వం చెప్పు. మరి ఎలా? కాకపోతే అంతేనా? ఓకే. ఏంటి, సిటీ పొలిమేరల దాకా వచ్చేసారా? సూర్యాపేట పొలిమేరల్లో ఉన్నారట. అయితే దగ్గరకు వచ్చేసాం, ఇంకా మనం సేఫ్. డోంట్ లాఫ్. అక్కడి నుంచి యూనియన్ వాళ్ళు కదలనివ్వట్లేదట. మనల్ని ఎవరైనా బయలుదేరమంటున్నాడు. ఈ సర్వంగాడికి అసలు ఏమి మేనేజ్ చేయడం చేతి కాదు. వాడినని ఏం లాభం అండి? అసలు వాడిని కాదు, నిన్ననాలి. లారీ కోసం ఇక్కడే 2 రోజులు వేస్ట్ చేసావు, లేకపోతే ఏనాడో సరికి ఇక్కడ ఉన్ను. ఇలా లారీలు సమవుతుందని ఎవరైనా కలగన్నారా ఏంటి? అన్నిటికీ నన్ను మా భావన అంటావేంటి? సరే, డిస్కషన్ లాపండి, జరగాల్సింది ఏమిటో చూడండి. సర్వం ఎవరినో ఒకళ్ళు రమ్మన్నాడు కదా, నువ్వు వెళ్ళి విడిపించుకుని రా బావా. ఇలాంటి పనులకు మీ బావ వెళ్తే ఇంకా డబల్ ఆలస్యం అవుద్ది. వెళ్తే నాలాంటి సమర్థుడు వెళ్ళాలి. సమ్మెతో సంబంధం లేకుండా సరుకు ఇక్కడ తీసుకొచ్చి పడేస్తాను. ఏపీ 2090509 ఇదే. రే సర్వా, సరుకుని ఇలా రోడ్డు మీద వదిలేసి పడుకున్నావా? నిన్న యూనియన్ వాళ్ళందరినీ బతిమలాడాను సార్. వాడు వాళ్ళు ఎవరు ఒప్పుకోలేదు. యూనియన్ వాళ్ళు ఒప్పుకోలేదా? ఒప్పుకోలా. మన ఒక్కలారీ వదలమని బతిమాలేదా? ఏమని బతిమలాడేది? సరుకు పాడవద్దని ఎంత మొత్తుకున్నా ఒప్పుకోవడం లేదు. ఎక్కడున్నారు? అదిగో ఆ పక్కనే ఆఫీసు. చెప్తాడు పని. ఏమయ్యా, ఎప్పుడు కొద్ది సమ్మె? మా డిమాండ్స్ తీరాక. అయితే సాయంత్రం వరకు ఇక్కడే ఉండాలా? ఎవరికి తెలుసు, నెలైనా పట్టొచ్చు. 4 రోజులా? మా సరుకు ఏం కావాలి? ఇంకో మాట ఏదైనా చెప్పు. మా మాట కాదని ఇంజిన్ ఆన్ చేస్తే ఏ పార్ట్కు ఆ పార్ట్ ఓడబీగుతాం. నీవి కావు లారీవి, వెళ్ళి స్ట్రైక్ అయ్యాక లారీని తీసుకెళ్ళవా.
ఎస్ అస్సలు బర్లేదు నేను చూడగానే అనుకున్నాను అదే ఇదేటా మాత్రం ఇదిగా ఇక్కడి నుంచి హైదరాబాద్ ఎంత దూరం 3 గంటలండి మహా అయితే 3 గంటల తోసుకుంటా వెళ్తే నీకేమన్నా అభ్యంతరమా తోసుకుంటున్నా అవునయ్యా నువ్వేం ఇంజిన్ ఆన్ చేయక్కర్లేదు తోసుకుంటా వెళ్తే నీకేమన్నా అభ్యంతరమా ఈ ఓపిక నాదే సర్వ నువ్వు తోయ్ నువ్వు స్టీరింగ్ కంట్రోల్ చేయి రా ఎక్కా నువ్వు వెళ్తాయి రా ఏంటి లారీని ముందుకి ఎరకి నడుపుతావు అటు చూడండి బాబోయ్ ఇంతెత్త ఇప్పుడు ఎలాగా నేను చెప్తాను కదా ఏంటిది రా రండి ఏం చేస్తున్నావు రా ఆ నువ్వు లాగు నువ్వు వెనక్కి వెళ్తాయి వెళ్తాయి వెళ్ళిపోద్దండి మీరు ఉండండి సర్వం తింటానికి ఏమైనా బట్రా డబ్బులు లేవు సార్ వాడు లేవా సరే ఓ బుట్ట నించు అలాగే అలా సొల్లు ఖర్చుకోకపోతే తినచ్చు కదా రోడ్ ఏం కనిపించట్లేదు లైట్లు ఇంజిన్ ఆన్ చేయకుండా లైట్లు ఎలగవండి కుదరదు ఇదో ప్రాబ్లం ఉంది కదా ఐడియా సర్వం సర్వం పెట్టు జాగ్రత్త నెమ్మదిగా తోయ్ ఆంజయ్ ఇప్పుడు తోయ్ వెళ్ళు రోడ్డు కట్టగా ఆపేరేట్రా ఏంటి సార్ గిన్నిస్ బుక్ లో ఎక్కడానికి ట్రై చేస్తున్నారా అవును అయితే ఇప్పటికి ఎన్ని కిలోమీటర్లు ఆగారు ఇంకెన్ని ఇలా అవుతారు ఇప్పుడు ఎన్ని అవసరం నీకు ఎలా ప్రతి ఊరికి 20 ఎంక్వైరీలు రే సర్వం తోస్తురావా బరువు అంతా నా మీదేసావా తొయ్యకుండా మామిడికాయలు తెట్టావా అమ్మయ్యా ఎదర స్లోపు కొద్దిసేపు రిలాక్స్ అయితే సుఖంగా ఉంటుంది కనిపించట్లేదు నీకు లైట్ ఉంది మీకు నా బండికి లేదు ఏదో చెయ్యి ఏంటే డేంజర్ లైట్లు డేంజర్ లైట్ల తిరగండి తిరగడట ఏం చేస్తున్నావు రా ఇప్పుడు మీరు సేఫ్ ఏం కాదు మీకు తాడియే ఇస్తున్నా తేయలే బాసువాడు ఇంటికి వచ్చాక పడిపోతారేట బాబాయ్
సర్వం ఎవడీడు? మన బాస్ వాడు. బావా మీ బాస్ వచ్చాడు. బాస్ ఏమిటిది? ఓనర్లా వెళ్ళి క్లీనర్లా వచ్చారు? అదిదా పెద్ద స్టోరీ సార్ వాడు. ఎట్టకేలకి వారం రోజుల తర్వాత ఊడిపడ్డారు. చాలా సంతోషం. నెట్టుకుంటూ వచ్చి చాలా కష్టపడ్డాం. ఏమిటి నెట్టుకుంటున్నా? ఇప్పుడే అంత అవసరమా? ఎలా నువ్వు వెళ్ళి బుట్టలు దింప. ఎలా అది కాదు అమృతం. నిజంగా వర్క్ లో సిన్సియారిటీ మీ దగ్గర నేర్చుకోవాలి బాస్. అమృతం మొహమాట పడకండి, మనసారా మిమ్మల్ని పొగిడి చావనివ్వండి. అసలు మీరు కాబట్టి తీసుకురాగలిగారు, కాని మేమైతే ఈ జన్మకు తీసుకురాలేము. నేటితో లారీల సమ్మెకు తెరా. సమ్మె అయిపోయిందా? నేను ఒప్పుకోను, నేను కష్టపడి నెట్టుకొస్తే సమయపడవంటే. కూలిక్ సార్, రేపు అయిపోయింది అయిపోయింది సరికేది. ఇదిగో సార్ వాడు పళ్ళు దెమ్మను పంపిస్తే విత్తనాలు తెచ్చారేమిటి? ఆరిలో సార్ వాడు మొత్తం మింగేశాడా? ఆకలేసి ఓ పరక తిన్నాను. గడ్డి పరక అమృతం ఏంటిది? సైలెన్స్ సర్వం. నువ్వు వెళ్ళి సరుకు లోపల పెట్టా, మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యారండి. నువ్వు వెళ్ళి టెంకిల్ని భూమిలో పాతి పెట్టు, ఇతను తినడానికి బ్యాలెన్స్ అవుతుంది. బాస్ కాయలని పాడైపోయి బాస్, కుళ్ళు కొంపు కొడుతుంది. మొత్తం అన్ని అలాగే ఉన్నాయి. అంటే మన శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరేనా? అయ్యో, మీరెళ్ళి లోడ్ వేసుకొస్తారని చెప్పి నేను వెళ్ళి కొట్ట వాళ్ళ దగ్గర, సైకిల్ మీద పెట్టుకుని అమ్ముకునే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని తోటల వాళ్ళకి డీడీలు పంపించేశానండి బాబు. అమృతం నువ్వేం వర్రీ అవుకు, ఈ కుళ్ళిని మాడిపల్లి ఎలా బిజినెస్ చేయాలో ఈ ఎంటీ పాపరాయుడు చూసుకుంటాడు. అన్నట్టు బాస్ తెలియక అడుగుతున్నాను, ఈ పాపరాయుడు ఓకే, ఎంటీ అంటే ఏమిటి? అంతా ఖాళీ, ఎంటీ. ఇప్పుడు నేను మీకు ఒక మినీ బుర్ర కథ చెప్పాలి. ఎంటీ అంటే మామిడి తాండ్ర. మా మాతామహుల్ది గోదావరి జిల్లా దొరమామిడి. మా ముత్తాతలందరూ తాండ్ర తయారీలో ప్రసిద్ధి చెందారు. మా తాత వెంకన్న దొర తాటి తాండ్ర, ఈత తాండ్ర, జామ తాండ్ర, నిమ్మ తాండ్ర, పనస తాండ్ర, ఇలా ఎన్నెన్నో తాండ్రలు చేశాడు. మామిడి తాండ్రలో అయితే నోబెల్ ప్రైజే వచ్చింది. అప్పటి నుంచి అందరూ ఆయన్ని అరివీర భయంకర చిన వెంకన్న దొర మామిడి తాండ్ర పాపరాయ అని శ్లాఘించేవారు. ఆ వంశీయుణ్ణైన నేను ఈ తాండ్రని ఎక్స్పోర్ట్ చేసి కనక వర్షం కురిపించి నా తాండ్ర ప్రతాపం చూపెడతా. బుర్రకర కాస్త పెర్రకర. ముందల్లి చేపల్లో ఆరబెట్టండి, నవ్వటం కాదు. సర్వం నువ్వు ఇక్కడే ఉండి ఇది ఎండి గట్టిపడ్డాక వచ్చి చెప్పు. అలాగేనండి. ఎప్పుడు నిద్ర నిద్రపోతేదవా, ఒక్క ఎక్ కూడా వాళ్ళకుండా చూడు. అసలు ఈ చుట్టుపక్కల ఏగలన్నిటిని చెప్పే. అమృతం అమృతం ఇంకో చేప రెడీయా. నువ్వే పెద్ద ఏగవి. ఏంట్రా ఏగ ఏగ సార్ వాడు? నా మీద కాదు, దాని మీద వాళ్ళకంటా చూడు. నేను మోస్తాను, మీరు వెళ్ళండి. పర్వాలేదులే. లేదండి, ఎండ మండిపోతుంది, మీరు తట్టుకోలేరు, నేను మోస్తాను కదా.
అమ్మాయా, ఈగలన్నీ కవర్ అయిపోయినాయి. మా దగ్గర ఉన్న క్వాలిటీ మీకు ఎక్కడా దొరకదు. ఇదిగో ఈ శాంపిల్ చూడండి. ఎస్, అదేదో చెక్ చేద్దాం. మేము నాన్ వెజ్ తంట కొనం. నాన్ వెజ్జా? దీని నిండా ఈగలే. ఈగలా? ఎప్పుడో కొన్ని యుగాల క్రితం తయారు చేసి ఈగలతో కుళ్ళిపోయిన ఈ నాశ రకం సరుకు నాకు అంటగట్టాలని చూస్తారా? దీన్ని ఈ ప్రపంచంలో ఎవరూ కొనరు. రే బుర్ర తక్కువడా, ఆల్రెడీ నువ్వు చేసిన పనికి ఈగలన్నీ అందులో సమాధేని, మళ్ళీ వాటిని బతికిస్తావా? ఎలా వాడినని ఏం లాభం అండి? జరగాల్సింది చూడండి. ఇంకా చూసేదేముంది? ఏ తలమాసి నడుకో ఈ సరుకు అంతా అంటగట్టమే. అమృతరావు ఏమిటి, ఏదో సీరియస్ గా డిస్కస్ చేస్తున్నారు? ఏముందండి, ఏదో బిజినెస్ లో దిగుతాం. పళ్ళు రా అమృతం. బిజినెస్ సీక్రెట్స్ అన్ని అందరితో చెప్తావా? ఏమిటివి చిత్రంగా ఉన్నాయి, గోల్డ్ బిస్కెట్స్? అది మా బాస్ తయారు చేసిన. అమృతం అయ్యన్నీ ఆయనకి ఎత్తుకు సార్, మీరు తర్వాత రండి. అయితే దాని గురించి పూర్తిగా తెలుసుకునే వరకు ఎట్టి పరిస్థితుల్లో కదలను. ఏం లేదండి, ఫారిన్ కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ కోసం ఓ ప్రోడక్ట్ తయారు చేసాం. ఫారిన్ కంట్రీస్ కి ఎక్స్పోర్టా? చాలా పెద్ద ప్లాన్ మీద ఉన్నారే. ఏదో ఒకసారి చూడండి. తాండ్రా, మీకు ఎగ్జిమ్ లైసెన్స్ ఉందా? ఎగ్జిమ్ లైసెన్సా అంటే? ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ లైసెన్స్. అది లేకుండా ఏ వ్యాపారం చేయలేము. మీరు 25% డిస్కౌంట్ ఇస్తే మొత్తం సరుకంతా నేనే కొనేస్తాను. బిజినెస్ చేయకపోయినా బిల్స్ ఫైల్ చేసే భాగ్యం దక్కింది. ఇంత దగా చేస్తారా? ఇది అమెరికాకి ఎక్స్పోర్ట్ కాదు కదా, ఆఫ్రికాకి ఇంపోర్ట్ కూడా చేసుకోమంటున్నారు. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు? నా డబ్బు నాకు ఇచ్చే. అది ఎప్పుడో తోటలోకి ఇచ్చేసామండి. అయితే వేరే సరుకు ఇవ్వండి. వేరే సరుకు ఇవ్వడం కుదరదు కానివ్వండి, కావాలంటే ఉన్న సరుకునే బోర్ చేసి రిపేర్ చేసి ఇచ్చేస్తాం. రిపేరా? ఫ్రెష్ మ్యాంగో జిలేడా, మ్యాంగో జిలేడా, మ్యాంగో జిలేడా. బాబు మ్యాంగో జలడా, మ్యాంగో జలడా, మ్యాంగో జలడా బాబు, మ్యాంగో జలడా. రూపాయి కోటే. ఆ ఇదిగో మ్యాంగో జలడే, మ్యాంగో జలడే, మ్యాంగో జలడే, మ్యాంగో జలడే బాబు. రూపాయి కోటి, రూపాయి కోటి. మ్యాంగో జలడే, మ్యాంగో జలడే, మ్యాంగ్.